మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కమలా పండ్లను తిని తొక్కను పారవేస్తారు, కానీ కమలా తొక్కల వల్ల ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్నానం చేసే వేడి నీటిలో తాజా కమలా తొక్కలను వేసుకుని కొంచెం సేపు ఆగి స్నానం చేస్తే చర్మం తాజా సువాసన వస్తుంది, శరీర దుర్గంధం పోతుంది. మన శరీరంపై కనిపించకుండా నివసించే సూక్ష్మజీవులు చనిపోతాయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కమలాపండు తినగానే ఆ తొక్కలను పారవేయకుండా మీరు ఆఫీసుకు వేసుకు వెళ్లే రెండు షూస్లో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల షూస్ నుండి దుర్వాసన రాకుండా ఈ కమలా తొక్కలు చేస్తాయి. చెడు వాసనను కమలా తొక్కలు పీల్చుకొని షూస్ ను చాలాసేపటి వరకు తాజాగా ఉంచుతాయి. కమలా తొక్కలను రూమ్ బాత్రూమ్ ఫ్రెషనర్ గా ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే మీ రూమ్ తాజాగా సువాసన వస్తుంది. కమలా తొక్కను తీసేటప్పుడు సగం చెరగకుండా గిన్నెలా రౌండ్లా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఇందులో గల్లుప్పు నింపి రూమ్లో లేదా బాత్రూంలో పెట్టండి. ఇక తాజా వాసన వస్తుంది. ఇది రూమ్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. దంతాలు తెల్లగా రావాలంటే కమలా తొక్కలతో ఇలా చేయండి. తాజా కమలా తొక్కను లోపల వైపు తెల్లటి భాగం దంతాలకు తగిలేలా రుద్దండి. ఇలా రుద్దాక నీళ్లతో పుక్కిలించండి. ఇలా చేస్తుంటే దంతాలు తెల్లగా అవుతాయి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా కమలా తొక్కలను ఎండబెట్టి ఆ పొడితో దంతాలు తోమినా దంతాలు శుభ్రపడి తెల్లగా వస్తాయి. దోమలు ఈగలు బొద్దింకలు ఉండే చోట కమలా తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లేట్లో వేసి ఇంట్లో ఉంచితే వాటి బెడద ఉండదు. ఎందుకంటే కమలా తొక్కల్లో ఉండే రసాయనం దోమలు ఈగలు బొద్దింకలకు పడదు. దోమలు అధికంగా ఉన్న దగ్గర ఇలా చేస్తే పోతాయి. తాజా కమలా తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి రంధ్రాలు ఉండే డబ్బాలో ఉంచి మనం దుస్తులు ఉంచే దగ్గర మరియు బీరువాలో పెడితే దుస్తులు సువాసన వస్తాయి. కమలా తొక్కలు ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని 3 స్పూన్లు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు కలిపి ఒక చిన్న గిన్నెలో ఈ మిశ్రమాన్ని ఉంచి ఫ్రిజ్లో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఫ్రిజ్ నుండి దుర్వాసన రావటం ఆగిపోతుంది. ఫ్రిజ్ నుండి వచ్చే దుర్వాసనను ఈ మిశ్రమం పీల్చుకొని ఫ్రిజ్ను తాజాగా ఉంచుతుంది. లేదా తాజా కమలా తొక్కను చిరగకుండా సగం తీసుకొని అందులో ఉప్పును నింపి ఫ్రిజ్లో పెట్టినా చాలు. కమలా తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని ఈ పొడిని కషాయంలా టీ కాచుకొని తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేడి నీటిలో కొద్దిగా ఈ పొడి కలుపుకొని వడపోసుకొని రుచికి తేనె కలుపుకొని తాగుతారు. కమలా తొక్కల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం లభిస్తాయి. ఇలా తాగటం వల్ల ఈ పోషకాలను మనం పొందవచ్చు. చైనాలో కొన్ని రకాల వ్యాధులు నయం అవటానికి ఇలా తాగుతారు. చర్మ అందానికి ఆరోగ్యానికి కమలా తొక్కలు ఎంతో సహాయం చేస్తాయి. కమలా తొక్కలు మొటిమలు పోగొడతాయి, ముఖం జిడ్డు కారటాన్ని ఆపి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. దానికి కమలా తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పెరుగు లేదా తేనె కలిపి ముఖంపై ఫేస్ మాస్క్లా వేసుకుని 20 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటిలో ముఖం కడుక్కుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. ఆధునిక కాలంలో కెమికల్స్ లాంటివి ఉపయోగించటం కన్నా ఇలా సహజసిద్ధంగా ఉపయోగించటం వల్ల ముఖంపై ముడతలు, మొటిమలు, ముఖం జిడ్డు కారటం పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా చేస్తుంటే ముఖంపై మృత కణాలను తీసివేసి వాటి స్థానంలో కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.